యథేచ్ఛగా సాగుతున్న దౌర్జన్యం, ఇష్టానుసారంగా చెరువు మొరవను మలుపు తిప్పిన ఘనులు. చెరువు మొరవ నీటి బారి నుండి తమ భూములను రక్షించాలి మొర్రో అంటున్నారు రైతులు. చెరువు కట్టను సైతం తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత రైతులు. పలమనేరు నియోజకవర్గం మురుం పంచాయతీ నరహరి చెరువు ఆయకట్ట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. నరహరి చెరువు మొరవ నీరు వెళ్లేందుకు కొన్ని దశాబ్దాలుగా ఉన్న సహజ కాలువను బలరాం అనే వ్యక్తి ఇష్టానుసారంగా చెరువు మొర దారి మలించేశాడని, దీంతో మొరవ నీరు బురద తమ పట్టా భూమిలోకి వచ్చి పంటలకు పనికి రాకుండా పోతోందని సెటిల్మెంట్ భూమి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి మా సెటిల్మెంట్ భూములను బీడు భూములుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని, అధికారులు స్పందించి ఇంతకుముందు ఉన్న కాలువను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. హలో, ఎవరైనా ఇక్కడ పోతాను నీళ్ళు ముందు ఆ చెరువు కట్ట కింద ఉండేది కూడా లోడ్ వేసిండారు. అమ్మాట ఇక్కడ దాదాపు 4 నుంచి 5 అడుగులు మట్టి ఉంది కట్ట. ఆ కట్ట అంతా లోడ్ వేసి అతను వాళ్ళ పొలాల్లో పోయి తోలుకునే మట్టి కుప్పలు కూడా మట్టి కుప్పలు కూడా ఇంకా అలానే ఉన్నాయి చూడండి. ఇక్కడ భూమి కొన్ని 75లో అప్పటి నుంచి ఇక్కడ పోతాను వంక. ఇప్పుడు ఈ పని చేసి ఇప్పుడు ఈ పని చే ఆ పూజ చేసి దీన్ని ఎత్తేసినాడు. ఎవరా? వీడు బలరాము. దీనివల్ల ఏమవుతోంది? దీనివల్ల మా పంటలు పంటలు బుడతాయి చేసి దానికి మన్ను రాళ్ళు ఇసుకంతా తప్పిడేసింది భూమి మీద. కట్ట దెబ్బ కట్టవారా? ఈ కట్ట ఉంటుందా సార్? ఇదే వాడు ఇంత పని అయిదు కట్టాడంటే ఆ పక్క దూరం ఏమిటి? నీళ్ళు కట్ట ఉంటుందా? ఈ నీళ్ళు మరో నీళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చే నీళ్ళని ఇలా పోతాను నీళ్ళని ఇక్కడ పెద్ద కలవట్ మారిగా జల్లి సిమెంటు కంకరతో కట్టేసి ఇలా మా పొలాల పైకి తిప్పేసినారు. ఎవరు తిప్పింది? బలరాము, అతని తమ్ముడు కనకచల. మండలం కేటల పంప్ పోస్ట్ మురుం పంచాయతీ కమలాపురంలో నివాసం ఉండు కేశవుల నాయుడు కుమారుడు సుదర్శన్ అనే నేను. ఇక్కడ నరహరి చెరువు కట్ట కింద ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ జరిగిన విషయం ఏమంటే బలరాం తనిఖా చలపతులకి డీకేటి పట్ట ఇచ్చారు ప్రభుత్వం వారు. దానిని సహజ కాలువ దాంట్లో మరో నీళ్ళు నరహరి చెరువు మరో నీళ్ళు దాంట్లో వెళుతుండగా సహజ కాలువనంతా పూజ చేసి దాన్ని ఒక పక్కకు తిప్పేసి ఆ నీళ్లు తెచ్చి మళ్ళీ కట్ట కిందకే పెడుతూ కాకుండా మా సెటిల్మెంట్ పొలాలకంతా పెట్టిన దానివల్ల గత 4-5 సంవత్సరాలుగా ఇప్పుడు నేను బీడు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మన్ను రాళ్ళు అంతా వచ్చి పడినాయి మా భూమిలో. పోయిన సంవత్సరం వర్షాలకి మా మడి చేసినాము, వరి అంతా మొత్తం పోయింది. అది పోయింది కాకుండా ఇప్పుడు కూడా ఇప్పుడు 2 సంవత్సరాలుగా మళ్ళీ కూడా నేను బీడే పెట్టుకున్నాను. నాకు ఇంకా వేరే జీవన ఉపాధి లేకుండా ఉన్న 2 ఎకరాల పొలంలోనే నేను వ్యవసాయం చేసుకోవాల్సి ఉందిగా ఉంటే ఇది మారిగా నష్టం జరిగే దానివల్ల నేను ఏమి చేసుకోలేకపోతున్నాను. అతన్ని బలరామని అతని వాళ్ళ తమ్ముల్ని ప్రశ్నిస్తే అతని అనుచరులతో వచ్చి నాపై దుష్ప్రచారంగా మాట్లాడింది కాకుండా మళ్ళా కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారితో మమ్మల్ని భయభ్రాంతులు చేపించి అతను ప్లాన్లో లేని కాలువను కూడా కట్టి ఇక్కడ చాలా నష్టం చేస్తున్నాడు. దీనివల్ల ఇదిగోండి నరహరి చెరువు కట్టిది, ఈ కట్ట కిందంతా లోడ్ వేసినాడు. 40 సంవత్సరాలుగా ఇక్కడ బండిబాట వస్తూ ఉంటే దాంట్లో కూడా నిన్న ఆదివారం వచ్చి జేసీపీ వచ్చి మామిడి చెట్లకు ఎందుకో గుంతలు కూడా తవ్విచ్చేసినాడు. అడిగితమంటే మాకు ఇది పట్టా ఉందని చెప్పారు. 2014-15 సంవత్సరాల్లో డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారు వచ్చి సర్వే చేయగా
ఇక్కడ 55 సెంట్ల నుండి 60 సెంట్ల వరకు పొరంబోగు భూమి ఉంది. దీనిని నువ్వు వదిలేసి వాళ్ళ కాలువగా సక్ర మార్గంలో వదిలేసి నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి బలరాముని సర్వేయర్ సార్ కూడా హెచ్చరించడం జరిగింది. కానీ అవేమీ లెక్క చేయకుండా ఈ పని చేస్తున్నారు. మన తహసీల్దార్ గారికి, ఆర్ఐ గారికి, విఆర్ఓ గారికి అందరికీ మేము ఫిర్యాదు చేయగా వారు వచ్చి చూసి కూడా అతనికి చెప్పారు. చెప్పిన ఇతను వెక్కిరి చేష్టలతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. దీనివల్ల నేను చాలా తీవ్రంగా నష్టపోతున్నాను. దయచేసి చిత్తూరు కలెక్టర్ గారు దీన్ని కలగజేసుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను.